నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఈ వార్త ఎవరిని భయపెట్టేందుకు కాదు, లేదంటే నిజంగానే యుద్ధం వస్తుందని కాదు, కానీ వాస్తవానికి ఇవాళ భారతదేశం సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా అంటే, ఇవాళ రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైనా రావచ్చు, సిద్ధంగా ఉండాలని ఆయన త్రివిధ దళాలకు పిలుపునిచ్చారు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్. అయితే భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంటుందని, శాంతిని కాపాడడానికి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం రావచ్చని ఆయన పరోక్షంగా యుద్ధానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే లక్నో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు రాజ్నాథ్. సరిహద్దుల్ని కాపాడడంలో భద్రతా బలగాలు చేసినటువంటి కృషిని కూడా ఆయన కొనియాడుతూనే ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఆత్మ నిర్భర్ భారత్లో త్రివిధ దళాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ఇక రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్, అట్లాగే బంగ్లాదేశ్తో కూడా కొంత అల్లర్లు ప్రస్తావిస్తూ ఖచ్చితంగా రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు ఈ దిశగా చేశారని భావించాలి. మరోవైపు అనుకోకుండా ఇలాంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా సంసిద్ధంగా బలగాలు ఉండాలని కొంత అలర్ట్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన సూచనలు చేశారు, హెచ్చరించారు. మరోవైపు స్వశక్తి ఔర్ సురక్షిత్ భారత్ తమ లక్ష్యం అంటూ కూడా చెప్పుకుంటూనే భవిష్యత్తులో వచ్చే యుద్ధాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా కూడా త్రివిధ దళాల బలగాలను సిద్ధం చేస్తున్నట్టుగా రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు. యుద్ధాలను ధీటుగా ఎదుర్కొనేలా కూడా రెడీగా ఉన్నట్లు ఆయన సర్వం సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. సవాళ్లను ముందుగానే గ్రహించాలని, గుర్తించాలని కమాండర్లకు రాజ్నాథ్ సింగ్ పిలిపించారు. సరిహద్దుల్లో భద్రతపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలని, ప్రతి క్షణం కొంత ఏమర్పాటు లేకుండా ఉండాలని కూడా ఆయన కోరారు. ఇక సరిహద్దు దేశాల్లో ఉన్నటువంటి సమస్యలు భారత్కు కూడా సవాళ్లుగా మారుతున్నాయని, ఇవి శాంతికి స్థిరత్వానికి ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరి ప్రపంచంలో పలు దేశాలు యుద్ధంతో ప్రభావితం అవుతున్నప్పటికీ ఆ ప్రభావం భారత్పై లేకుండా చూస్తున్నట్లు వెల్లడించారు. అయితే అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. మరి మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు నిశితంగా గమనిస్తూ భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లపైనైనా కూడా ఖచ్చితంగా ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలని ఆర్మీ కమాండర్లతో రాజ్నాథ్ సింగ్ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి జాతీయ భద్రత అన్నిటికంటే ముఖ్యమంటున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో సాంప్రదాయ యుద్ధ సామాగ్రితో పాటు అత్యాధునిక అధునైనటువంటి కొంత ఆయుధ సంపత్తిని కూడా ఉపయోగించుకోవడం పైన కూడా దృష్టి పెట్టాలని కూడా ఆయన ఆ త్రివిధ దళాల అధికారులకు సూచించారు. మరోవైపు స్పేస్ కానీ ఎలక్ట్రానిక్ వార్ యుద్ధ విమానాలపైన కూడా దృష్టి పెట్టినట్లు కూడా రాజ్నాథ్ సింగ్ సందర్భంగా చెప్పారు. అంటే డేటా కానీ కృత్రిమ మీద ఏదైతే ఏఐ ఉందో దాన్ని కూడా యుద్ధ విద్యలకు జోడించాలని, తద్వారా ఖచ్చితంగా యుద్ధంపై వ్యూహాలు మార్చుకొని స్పష్టంగా ఏ క్షణమైన రెడీగా ఉండాలని, భవిష్యత్తులో రక్షణ రంగంలో ఎదురయ్యే సవాళ్లపైన చర్చ జరిపేందుకు కమాండర్లను ఈ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసినట్టు చెప్తుంది. పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి, ఖచ్చితంగా యుద్ధ మేఘాలు ఏ క్షణమైన రావచ్చు అనే సంకేతాలు రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓవైపు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి, ఖచ్చితంగా ఇప్పటికే బంగ్లాదేశ్లో ఇప్పుడున్నటువంటి తాత్కాలిక ప్రధాని పెద్ద ఎత్తున ఉగ్రవాదులతో భేటీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏవైతే గత ప్రధాని ఉన్నారో ఆమె ఇప్పటికే హసీనా భారత్తో తలదాచుకోవడం కూడా కొంత భారత్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. చైనా తెరణకల పెద్ద ఎత్తున వ్యూహం నడిపిస్తుంది గత కొంతకాలంగా. ఇట్లాంటి అనేక అంశాలు భారత్ను చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా యుద్ధంపై అలర్ట్గా ఉండాలని ఇవాళ ఆర్మీ అధికారులకు రాజ్నాథ్ సింగ్ కొంత హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో మీరు కూడా వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యల కారణంగా యుద్ధం ఎప్పుడైనా రావచ్చు అని మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.